గుడ్ మార్నింగ్ అక్టోబర్ 11, 2019 ఈరోజు హిందీలోని ఎడిటోరియల్ కాలమ్స్ చూద్దాం. ది ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ చెన్నై సిట్టింగ్. అంటే ఇప్పుడు ఈరోజు అంటే ఫ్రైడే సాటర్డే, ఇవాళ రేపు ఫ్రైడే సాటర్డే నరేంద్ర మోడీతో, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీతో, చైనా ప్రెసిడెంట్ అయిన జీ జింగ్పింగ్తో ఈరోజు సమ్మిట్ చెన్నైలో జరుగుతుంది. చెన్నైలోని మమ్మలాపురం ఏరియాలో జరుగుతుంది. దానికి సంబంధించిన ఆర్టికల్, ద మోడీ జీ సమ్మిట్ మైట్ రీస్టోర్ ద బోన్ హోమీ ఇన్ టైస్ దట్ సా స్ట్రైన్స్ రీసెంట్లీ. అంటే ఈ మోడీ జీపింగ్ యొక్క సమ్మిట్ అనేది ఇంతకుముందు ఏదైతే ఉందో మంచి మిత్రభావం ఏదైతే ఉందో తిరిగి రీస్టోర్ అవ్వాలి, అంటే తిరిగి ఏర్పడాలి. ఈ మధ్యకాలంలో కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు చూసాం మనం, కొన్ని మరకలు ఏర్పడ్డాయి వాళ్ళకి మనకు బంధాల మధ్య, చైనాకి ఇండియాకి మధ్య భేదభావాలు ఏర్పడినాయి, అవన్నీ తొలగిపోతాయని ఈ సమ్మిట్లో ఆశిద్దాం అని చెప్తున్నారు. ఏ యునిక్ రిలేషన్షిప్ రిక్వైర్స్ యునిక్ అండ్ ఇమాజినేటివ్ వేస్ టు మేనేజ్ డిఫరెన్సెస్. అంటే ఒక యునిక్ రిలేషన్షిప్ అంటే ఒక ప్రత్యేకమైన బంధాలు అనేవి రిక్వైర్స్ యునిక్, అంటే ఆ ప్రత్యేకమైన బంధాలకి ప్రత్యేకమైన మరియు ఇమాజినేటివ్ అంటే ఊహాత్మకమైన వేస్ టు మేనేజ్ డిఫరెన్సెస్, ఊహాత్మకమైన మార్గాలు ఉండాలి. దేనికోసం ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో, డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి ఇవన్నీ చేయాలి. ఇట్ ఈజ్ ఫార్ దిస్ రీజన్ దట్ ఇండియా అండ్ చైనా విత్ ఏ 3380 కిలోమీటర్స్ కామన్ బౌండరీ, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఏ షేర్డ్ హిస్టరీ అండ్ హాఫ్ ఏ సెంచురీ ఆఫ్ బౌండరీ డిస్ప్యూట్స్ అండ్ టెన్షన్స్ హ్యాస్ ఆల్వేస్ నీడెడ్ యునిక్ మెకానిజమ్స్. అంటే భారత్కి చైనాకి 3380 కిలోమీటర్ల కామన్ బౌండరీ ఉంది. మన భారత్కి చైనా అనేది మన పొరుగు రాష్ట్రం కాబట్టి దానికి మనకి 3380 కిలోమీటర్ల కామన్ బౌండరీని ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ షేర్డ్ హిస్టరీ అంటే ఇద్దరికీ చాలా ఘన చరిత్ర ఉంది. భారతదేశానికి ఎంత చరిత్ర అయితే ఉందో చైనాకు కూడా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అండ్ హాఫ్ సెంచురీ ఆఫ్ ద బౌండరీ డిస్ప్యూట్స్ అంటే ఒక హాఫ్ సెంచురీ అంటే 50 సంవత్సరాల ఇద్దరి మధ్య బౌండరీ డిస్ప్యూట్స్, అంటే ఏదైతే ఉన్నాయో ఈ హద్దులు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బౌండరీకి సంబంధించిన గొడవలు ఏదైతే ఉన్నాయో అవి ఉన్నాయి. అండ్ ఈ రకరకాల టెన్షన్స్ అన్నీ యునిక్ మెకానిజం నీడెడ్ యునిక్ ఇవన్నీ సాల్వ్ అవ్వాలి అంటే, ఇలాంటి చరిత్ర ఇవన్నీ కూడా ఒక పంతానికి రావాలి అంటే ఒక యునిక్ మెకానిజం ఉండాలి, ఒక ప్రత్యేకమైన విధానం ఉండాలి. ది సెకండ్ ఇన్ఫార్మల్ మీటింగ్ బిట్వీన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ చైనాస్ ప్రెసిడెంట్ జీ జింగ్పింగ్ దట్ బిగన్స్ ఆన్ ఫ్రైడే ఈజ్ వన్ సచ్ వే ఫర్ ద టూ కంట్రీస్ టు డీల్ విత్ ఎబో అండ్ ఫ్లో ఇన్ టైస్. అంటే ఇది సెకండ్ ఇన్ఫార్మల్ మీటింగ్, ఇది ఫార్మల్ మీటింగ్ కాదు, ఇన్ఫార్మల్ మీటింగ్. అంటే అందరికీ ఆమోదయోగ్యమైన ప్రపంచ దేశాలతో ఇప్పుడు యూఎన్ మీటింగ్స్ అవన్నీ కూడా ఫార్మల్ మీటింగ్స్ అంటాం. ఇది ఇన్ఫార్మల్ మీటింగ్, రెండు దేశాల మధ్య ఇలాంటి జరిగితే కనుక ఇన్ఫార్మల్ అనుకుని మీటింగ్స్ అనమాట. ఇది సెకండ్ మీటింగ్ అంట. ఈ సెకండ్ మీటింగ్ ఏదైతే ఉందో భారతదేశానికి చైనాకి మధ్య ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో, ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అని ఆశిద్దాం. ది లీడర్స్ లాస్ట్ హెల్డ్ అన్ ఇన్ఫార్మల్ సమ్మిట్ ఇన్ వుహాన్ ఇన్ ద వేకప్ ఆఫ్ ద డోక్లాన్ క్రైసిస్ ఇన్ ద టైమ్ దే స్పెంట్ విజిబుల్లీ ఇంప్రూవ్డ్ దట్ అట్మాస్ఫియరిక్ అరౌండ్ ద రిలేషన్షిప్. అసలు ఫస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే వుహాన్లో జరిగింది. ఎప్పుడు జరిగింది అది? డోక్లాన్ క్రైసిస్, మనకు చైనాకి డోక్లాన్ క్రైసిస్ అనేది వచ్చింది. ఆ డోక్లాం ఏరియాలో చైనా ఒక రోడ్డు నిర్మిస్తుంది, దానికి ఇండియా వ్యతిరేకించింది. ఈ డోక్లాం క్రైసిస్ తర్వాత ఏం చేశారంటే ఇద్దరు చైనా ప్రెసిడెంట్ తర్వాత మన నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి ఇలాంటి మీటింగ్ కండక్ట్ చేశారు. దాని తర్వాత అట్లాంటి ఏదైతే యుద్ధపూరితమైన వాతావరణం ఏదైతే పూర్తిగా క్లోజ్ అయిపోయింది, అంటే ఆ సమస్య అనేది లేకుండా పోయింది. ఇన్ ద మంత్స్ ప్రియర్ టు ద ఫాలోయింగ్ ద వుహాన్ సమ్మిట్ ద టూ నేషన్స్ బ్రాట్ డౌన్ టెన్షన్స్ ఎలాంగ్ ద బౌండరీ, ఇనిషియేటెడ్ ఏ న్యూ డైలాగ్ ఆన్ ట్రేడ్ విచ్ లెడ్ టు మోర్ మార్కెట్ అక్రాసెస్ అండ్ మార్కెట్ యాక్సెస్ అండ్ ఏ స్మాల్ ఇండెంట్ ఇన్ ద 53 బిలియన్ ట్రేడ్ డిఫిసిట్ బిట్వీన్ దెమ్. ద సామోర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ ఇంక్లూడింగ్ ఎట్ ద WTO అండ్ ద క్లైమేట్ చేంజ్ అండ్ ద టెన్షన్స్. అంటే ఈ డోక్లాం ఏదైతే ఈ వుహాన్ సమ్మిట్ ముందు 2 నెలల ముందు ఏం జరిగిందంటే
బాగా ఇద్దరం ఇబ్బందికరమైన పరిణామాలే ఏర్పడ్డాయి. భారత్కి చైనాకి యుద్ధపూరితమైన వాతావరణం ఏర్పడింది. ఎప్పుడైతే ఈ మీటింగ్ జరిగిందో 53 బిలియన్ డాలర్ల ఏదైతే అగ్రిమెంట్ డిఫిసిట్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయింది. తర్వాత ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ ఇద్దరికి పెరిగిపోయింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో డబ్ల్యూటీఓలో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇద్దరికి పెరిగిపోయింది. తర్వాత వీళ్ళిద్దరూ ఒకే మాట మీద క్లైమేట్ చేంజ్ గురించి, టెర్రరిజం గురించి ఒక సమిష్టి నిర్ణయానికి వచ్చారన్నమాట. ఇది ఈ వుహాన్ మీటింగ్ తర్వాత, అంటే వుహాన్ మీటింగ్ జరగముందు పరిణామాలు వేరు, జరిగిన తర్వాత పరిణామాలు వేరు. ఎర్లియర్ దిస్ ఇయర్ చైనా జాయిన్డ్ యుఎన్ఎస్సి మెంబర్షిప్ మెంబర్స్ ఇన్ ఏ స్టేట్మెంట్ కండెమ్నింగ్ ద పుల్వామా ఎఫెక్ట్ అండ్ పుల్వామా అటాక్ అండ్ దెన్ ఇన్ మే రిజర్వ్ ఇట్స్ డికేడ్ ఓల్డ్ పొజిషన్ బై ఎలోయింగ్ యుఎన్ఎస్సి లిస్టింగ్ ఆఫ్ ద జైషీ ఇ మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్. అంటే ఈ సంవత్సరం మొదలులో ఏమైందంటే ఈ చైనా యుఎన్ఎస్సి మెంబర్ అయ్యింది, జాయింట్ యుఎన్ఎస్సి మెంబర్. యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్గా చైనా జాయిన్ అయిపోయింది. అండ్ ఇది ఏం చెప్పింది, జాయిన్ అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, దేన్ని పుల్వామా ఎఫెక్ట్ని వాళ్ళు ఖండిస్తున్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత మేలో ఏం చేసింది అంటే ఒక 10 సంవత్సరాల కాలంగా నలుగుతున్న విషయం ఏదైతే ఉందో, జైషీ మహమ్మద్ చీఫ్ ఎవరైతే ఉన్నారో మసూద్ అజర్ని ఒక ఉగ్రవాదుల లిస్టులో పెట్టింది. ఇంతకుముందు అతను ఉగ్రవాదుల లిస్టులో పెట్టడానికి చైనా వ్యతిరేకించింది, కానీ చైనా దానికి అనుకూలంగా ఓటు వేసింది. సిన్స్ ద ఆగస్ట్ 5 డెసిషన్ బై ద గవర్నమెంట్ ఆన్ ఆర్టికల్ 370 అండ్ ద బైఫర్కేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ అండ్ స్ట్రాంగ్ రియాక్షన్ ఫ్రమ్ చైనా, దోస్ పాజిటివ్ స్టెప్స్ సీమ్ టు హ్యావ్ బీన్ స్టాల్డ్. ఇప్పుడు ఏదైతేనే ఉందో, మనం ఆగస్టు ఐదో తారీఖున మనం ఒక డెసిషన్ తీసుకుంది ఇండియన్ గవర్నమెంట్ ఆర్టికల్ 370 రద్దు చేసి, తర్వాత జమ్మూ కాశ్మీర్ని 2 భాగాలుగా విడగొట్టింది, జమ్మూ కాశ్మీర్ కానీ లడాక్ కానీ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది. దీనికి స్ట్రాంగ్ రియాక్షన్ చైనా, దీనికి స్ట్రాంగ్ రియాక్షన్ ఇవ్వాలి చైనా, కానీ దాన్ని కొంతకాలం ఆపేసింది. దానికి సంబంధించిన ఆ స్ట్రాంగ్ రియాక్షన్కి సంబంధించి స్ట్రాంగ్ రియాక్షన్ ఏం చేసిందంటే పాజిటివ్ స్టెప్స్, అంటే ఇండియాకి ఏదైతే పాజిటివ్గా ఉంటుందో ఆ స్టెప్స్ అన్నింటినీ కూడా ఆపేసింది. ఇఫ్ బీజింగ్ డిసిషన్ టు రైజ్ ద ఇండియన్ గవర్నమెంట్ మూవ్ ఎట్ యుఎన్ఎస్సి వాజ్ అ క్లియర్ బ్రేక్ ఫ్రమ్ ద వాహన్ స్పిరిట్, ఇట్ సబ్సిక్వెంట్ స్టేట్మెంట్ ఇంక్లూడింగ్ ఎట్ ద యుఎన్ జనరల్ అసెంబ్లీ హ్యావ్ అలైన్డ్ న్యూఢిల్లీ ఫర్దర్. అంటే ఇప్పుడు ఏం చేసింది, తర్వాత ఏం చేసింది, యుఎన్ఎస్సి మీటింగ్లో భారత్కి వ్యతిరేకంగా చెప్పడం అనేది వాహన్ స్పిరిట్కి, అంటే వాహన్ మనం మీటింగ్ జరిగింది అనుకున్నాం ఇన్ఫార్మల్ మీటింగ్, ఆ స్పిరిట్కి వ్యతిరేకంగా జరిగింది. దాంతోపాటు యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఇండియా స్టేట్మెంట్ కూడా ఏం చేసిందంటే చైనాకి భారతదేశాన్ని ఇంకా దూరాన్ని పెంచింది, అంటే ఇంకా ఢిల్లీ అనేది చైనాకి ఇంకొంచెం దూరం జరిగింది, అంటే భారతదేశం కొంచెం దూరం జరిగింది. ఆప్టిక్స్ క్లోజర్ టు ద సమ్మిట్ హ్యావ్ బీన్ మోర్ ట్రబుల్సమ్ అండ్ మిస్టర్ జింగ్స్ ఇన్విటేషన్ టు ద పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ టు విజిట్ బీజింగ్ ఇన్ ద సేమ్ వీక్ దట్ జింగ్ మీట్స్ మిస్టర్ మోడీ ఈజ్ క్లియర్ ఏ నెగిటివ్ సిగ్నల్ ahead of the Chennai summit. అంటే ఇక్కడ ఇంకా విచిత్రకరమైన పరిణామం ఏంటంటే, చైనాని మా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ అనేది ఈ వీక్లో, ఇప్పుడు ఏదైతే మన ఇండియాకి మీటింగ్కి వస్తున్నాడో అదే టైంలో పాకిస్తాన్కి రమ్మని చెప్పాడు, కానీ దాన్ని ఆయన ఒప్పుకోకుండా ఈ సమయాన్ని మోడీ కేటాయించాడంటే ఇది కూడా ఆలోచించదగ్గ, ఇది కూడా ఒక నెగిటివ్ సిగ్నల్స్. అంటే ఇండియాతో ఇప్పటికిప్పుడు మాట్లాడాల్సిన, అంటే సమ్మిట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే ఇది కూడా ఒక నెగిటివ్ సిగ్నల్స్ ఇస్తుంది. ఇండియా డెసిషన్ టు హోల్డ్ మెయింటైన్ కంబ్యాట్ ఎక్సర్సైజెస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ జస్ట్ ప్రియర్ టు ద సమ్మిట్ ఈజ్ ఎనదర్ ఇన్ ద సిరీస్ రెడ్ ఫ్లాగ్ రైజ్డ్ విచ్ హ్యాడ్ ఈవెన్ కాస్ట్ ఏ డౌట్ ఓవర్ వెదర్ ద సమ్మిట్ వుడ్ గో అహెడ్. అంటే ఇదే కాకుండా ఇండియా ఏం చేసిందంటే ఆ మౌంటైన్ కంబ్యాట్ ఎక్సర్సైజెస్ని అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో కండక్ట్ చేసింది, ఈ మీటింగ్ ముందు కండక్ట్ చేసింది. ఈ కండక్ట్ చేసేది ఇది కూడా ఒక ఇబ్బందికరమైన పరిణామమే, ఇది కూడా ఒక వైరంతో కూడిన పరిణామమే ఈ మీటింగ్కి. ఇది కూడా అంటే ఈ పరిణామం కూడా ఈ మీటింగ్ జరుగుద్దో లేదనే డౌట్ రైజ్ చేసింది. యాజ్ ఏ రిజల్ట్ మిస్టర్ మోడీ అండ్ మిస్టర్ జీ హ్యావ్ దేర్ టాస్క్ కట్అవుట్ ఫ్రమ్ దెమ్ ఇన్ రీస్టోరింగ్ సమ్ ఆఫ్ ద బోన్ హోమీ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్. అంటే ఇంకా ఇప్పుడు ఈ మీటింగ్కి రిజల్ట్ ఎలా ఉండాలి అంటే మోడీకి జీపింగ్ ఇద్దరు కలిసి వాళ్ళు ఏవైతే భారతదేశానికి చైనా మధ్య డిఫరెన్సెస్ తీసేసి ఇంతకుముందు ఏదైతే స్నేహపూర్వక బోన్ హోమీ అంటే ఏదైతే సయోధ్య భావం ఏదైతే ఉందో మళ్ళీ ఏర్పరచుకోవాలా, వైర్ చార్టింగ్ ఏ కోర్స్ ఫర్ ట్రైస్ అహెడ్. అంటే మళ్ళీ దీనికి సంబంధించిన ఏదైతే టైస్
ఆ బంధాలను ఏర్పరచుకోవడానికి కొత్త చార్ట్ని తయారు చేయాలి, కొత్త ప్రణాళికలు తయారు చేయాలి. ఇన్ ద ఇమీడియట్ ఫ్యూచర్ ఇట్ ఈజ్ హోప్డ్ దట్ మిస్టర్ జింగ్ విల్ అస్యూజ్ ఇండియాస్ కన్సర్న్ ఆన్ ట్రేడ్ ఇష్యూస్ విత్ ఏ వ్యూ టు మీటింగ్ ద డెడ్ లైన్ ఫర్ ఏషియన్ లీడ్ రిసిప్ ఫర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇన్ నవంబర్. అంటే ఈ జీ జింగ్పింగ్ ఏం చేయాలంటే, భారతదేశానికి ఇంకో అస్యూరెన్స్ కూడా ఇవ్వాలి. ఈ ట్రేడ్కి సంబంధించిన డెడ్ లైన్ ఎప్పుడైతే ఉందో, ఆసియన్ లీడ్ రెసిపీ రేపు నవంబర్లో డెడ్ లైన్ ఉందంట, ఆ డెడ్ లైన్ లోపే భారత్కి అనుకూలంగా అతను కూడా మారిపోవాలి ఈ ట్రేడ్ గురించి. అండ్ పాసిబుల్లీ డైరెక్ట్ స్పెషల్ రిప్రజెంటేటివ్స్ ఆన్ ద బౌండరీ ఇష్యూస్ ఈజ్ స్పీడప్ దేర్ టాస్క్. దాంతోపాటు ఏం చేయాలి, ఎవరైతే ఈ బౌండరీకి ఈ ఏదైతే బౌండరీస్ ఏవైతే ఉన్నాయో, బౌండరీ ఇష్యూస్కి సంబంధించిన ఎవరైతే డైరెక్ట్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళతో ఇంకా స్పీడప్ చేయాలి టాక్స్ గురించి. భారతదేశానికి చైనాకి మధ్య ఈ వైరుధ్యాలని, ఈ బౌండరీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోవాలి. ఫర్ ద లార్జర్ పిక్చర్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ దట్ ది ఎండ్ ద డౌన్ స్లైడ్ ఇన్ బయోలాటరల్ ట్రైస్ అండ్ సెటప్ మోర్ రిబోస్ట్ కమ్యూనికేషన్ ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ఈచ్ అదర్స్ కన్సర్న్ ఇన్ టైమ్లీ మేనర్. అంతేకాకుండా వీళ్ళిద్దరు బయోలాటరల్ ట్రైస్ ఇంప్రూవ్ చేసుకోవాలా, తర్వాత కమ్యూనికేషన్ అనేది వీళ్ళిద్దరి మధ్య ఏదైతే కమ్యూనికేషన్ అనేది దెబ్బతినది గత కొంతకాలంగా ఈ గొడవల పుణ్యంగా కమ్యూనికేషన్ అనేది దెబ్బతినది, ఆ కమ్యూనికేషన్ని మళ్ళీ రీజనరేట్ చేసుకోవాలి. అండ్ ఒకళ్ళనొకళ్ళు ఇద్దరు అడ్రస్ చేసుకుంటున్నారో ఎప్పటికప్పుడు ఇద్దరు యొక్క విధానాలను ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటూ అభివృద్ధి వైపు వాళ్ళ యొక్క ప్రయాణం జరగాలి. ఇఫ్ ద వుహాన్ సమ్మిట్ ఫోకస్డ్ ఆన్ ద రీసెట్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా, ద చెన్నై సమ్మిట్ విల్ బీ సక్సెస్ఫుల్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎన్ష్యూర్స్ దట్ దెర్ ఈజ్ నో రోల్ బ్యాక్ ఇన్ ద రిలేషన్షిప్, ఏ గోల్ దట్ విల్ బీ నో డౌట్ బీ ఎయిడెడ్ బై ద మమల్లాపురం సిట్టింగ్ విచ్ విల్ రిమైండ్ ద లీడర్స్ ఆఫ్ ద ఏషియంట్ అండ్ ట్రెడిషనల్ ట్రైస్ బిట్వీన్ ద టూ కంట్రీస్ బేస్డ్ ఆన్ ట్రేడ్, ట్రావెల్ అండ్ ఫెయిత్. అంటే ఈ వుహాన్ సమ్మిట్ ఫోకస్డ్ ఆన్ ద వుహాన్ సమ్మిట్ ఏదైతే ఉందో భారతదేశానికి చైనాకి యొక్క బంధాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించింది. ది చైనా సమ్మిట్ విల్ బీ సక్సెస్ఫుల్ ఇఫ్ ఇట్ ఎన్ష్యూర్స్ దేర్ ఈజ్ నో రోల్ బ్యాక్ ఇన్ ద రిలేషన్షిప్. ఇప్పుడు ఈ చైనా సమ్మిట్ చెన్నై సమ్మిట్ ఏదైతే ఉందో అది కూడా రోల్ బ్యాక్, అంటే ఈ సంబంధాలకి వెనక్కి పోకుండా మళ్ళీ రిలేషన్షిప్ మళ్ళీ కంటిన్యూ చేస్తే అది కూడా సక్సెస్ఫుల్ సమ్మిట్ అవుతుంది. చెన్నై సమ్మిట్ కూడా ఏ గోల్ దట్ ఇట్ విల్ నో డౌట్ బీ ఎయిడెడ్ బై ద మమల్లాపురం సమ్మిట్. అదే ఇది ఖచ్చితంగా జరిగే రేపు మమల్లాపురంలో జరిగే ఈ సిట్టింగ్ అనేది ఖచ్చితంగా ఇలాంటి గోల్ని రీచ్ అవుతుంది. విచ్ విల్ రిమైండ్ ద లీడర్స్ ఆఫ్ ద ఏషియంట్ అండ్ ట్రెడిషనల్ టైస్ బిట్వీన్. అంటే మనకు ఈ ఏదైతే ఉందో ఈ మీటింగ్ ఏం చేయాలంటే, ఈ లీడర్స్ ఇద్దరికి ఏషియంట్ పురాతనమైన తర్వాత ట్రెడిషనల్ ట్రైస్ సాంప్రదాయమైన ఇద్దరి మధ్య బంధాలని బిట్వీన్ ద టూ కంట్రీస్ బేస్డ్ ఆన్ ద ట్రేడ్ అంటే వ్యాపారపరమైన, ట్రావెల్ అంటే రాకపోకలు. చైనాకి మనకు ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి మంచి ట్రావెల్ రిలేషన్షిప్ ఉంది. అంటే మన భారతదేశానికి చైనా వర్తకులు చాలామంది వచ్చారు, చాలామంది చాలా జరిగినాయి అనమాట. అండ్ ఫెయిత్ అంటే కొన్ని నమ్మకాలు, ఇవన్నీ కూడా ఈ రెండు దేశాల యొక్క లీడర్స్ గుర్తుపెట్టుకొని చైనాకి ఇండియాకి ఉన్న ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో అవి తొలగించాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్ మమల్లాపురం సీకింగ్ ద ట్రూత్ నార్త్ ఇన్ ట్రైస్, ద ఇండియా చైనా ఇన్ఫార్మల్ సమ్మిట్ ఈజ్ అనదర్ ఆపర్చునిటీ టు ఫర్ బోత్ లీడర్స్ టు రీస్టోర్ రిలేషన్స్ ఇన్ యాన్ ఎరా ఆఫ్ జియో స్ట్రాటజిక్ ఫ్లెక్స్. ఇది కూడా ఇండియా చైనాకు సంబంధించిన సమ్మిట్ గురించి, మమల్లాపురంలో జరగబోయే ఈ సమ్మిట్ గురించి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఇద్దరు లీడర్లకి ఆ రిలేషన్ ఇన్ ద ఎరా ఆఫ్ జియో స్ట్రాటజిక్ ఫ్లెక్స్. భౌతికమైన ఈ భారతదేశానికి చైనాకి భౌతికంగా ఉన్న ఈ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఈ రిలేషన్ని మళ్ళీ రీజనరేట్ చేసుకోవడానికి ఈ మీటింగ్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పే ఆర్టికల్ అండి ఇది. చూద్దాం. ద సెకండ్ ఇన్ఫార్మల్ సమ్మిట్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా మమల్లాపురం ఆఫ్ చెన్నై ఇన్ తమిళనాడు ఆన్ అక్టోబర్ 11 and 12 ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ చైనాస్ ప్రెసిడెంట్ జింగ్పింగ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు కంటిన్యూ డిస్కస్ ఆన్ ఓవర్ ఆర్చింగ్ ఇష్యూస్ ఆఫ్ బయోలాటరల్, రీజనల్ అండ్ గ్లోబల్ ఇంపార్టెన్స్. ఇప్పుడు ఏదైతే ఇన్ఫార్మల్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇందాక ఆర్టికల్లో, ఇది సెకండ్ ఇన్ఫార్మల్ మీటింగ్ అని సేమ్ ఇదే చెప్తున్నారు. సెకండ్ ఇన్ఫార్మల్ మీటింగ్ అయినా ఈ మమల్లాపురం ఏరియాలో జరిగే ఈ మీటింగ్ 11th, 12th, 13th October జరుగుతుందండి. ఈ ఫ్రైడే సాటర్డే ఈరోజు రేపు జరుగుతుందండి. ఈ మీటింగ్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరి మధ్య
బైలాటరల్ ఇష్యూస్ కానీ రీజనల్ అంటే ప్రాంతీయమైన గ్లోబల్ ఇంపార్టెన్స్ని ఎక్కువగా ఇవ్వాలి. వీటికి సంబంధించినవి ఎక్కువ ఇవ్వాలి, అంటే ట్రేడ్కి సంబంధించినది, తర్వాత ప్రాంతీయపరమైనది, తర్వాత గ్లోబల్ ఇంపార్టెన్స్, ప్రపంచానికి అందరికీ ఆమోదయోగ్యమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సమ్ స్ట్రెస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మీటింగ్లో ఉన్న స్ట్రెస్ పాయింట్స్ అంటే ఇబ్బందికరమైన పరిణామాలు ఏమున్నాయో చూద్దాం. టైస్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ టైస్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సమ్ టర్బులెన్స్ ఆఫ్ లేట్ చైనా అపోజిషన్ ఆన్ ఇష్యూస్ సచ్ యాజ్ మసూద్ అజార్, ఇండియాస్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ మెంబర్షిప్, ద యాంగింగ్ ట్రేడ్ గ్యాప్ అండ్ ఇన్రోడ్స్ ఇంటూ సౌత్ ఏషియా హ్యావ్ ఆల్ ప్లేడ్ ఏ రోల్. మిస్టర్ మోడీస్ విజన్ ఆఫ్ యాన్ ఇన్క్లూజివ్ ఇండో పసిఫిక్ రీజియన్ అవుట్లైన్డ్ ఎట్ ద షాంగ్రీలా ఈవెంట్ ఇన్ సింగపూర్ ఇన్ జూన్ లాస్ట్ ఇయర్ హ్యాజ్ హెల్ప్డ్ అలాయ్ సమ్ కన్సర్న్స్ ఓవర్ అమెరికాస్ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ. ఇండియా చైనాస్ పబ్లిక్ సపోర్ట్ ఫర్ పాకిస్తాన్ అండ్ జమ్మూ కాశ్మీర్ హ్యాజ్ క్రియేటెడ్ ఏ న్యూ స్ట్రెస్ పాయింట్. ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ ముందు వీటిలో బాగా ఇబ్బందికరమైన పరిణామాలు ఏంటంటే, చైనా అనేది మసూద్ అజార్కి ఎక్కువగా సపోర్ట్ ఇస్తుంది, పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్కి చెందిన అతన్ని టెర్రరిస్ట్గా డిక్లేర్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. తర్వాత ఇండియా న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్, ఇండియా న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో మెంబర్షిప్ కోసం ప్రయత్నిస్తుంది, ఆ సప్లయర్స్ గ్రూప్ మెంబర్షిప్లోకి చైనా అడ్డపడుతుంది రానివ్వకుండా. తర్వాత యవాంగింగ్ ట్రేడ్ గ్యాప్ అండ్ ఇన్రోడ్ యవాంగింగ్ ట్రేడ్ గ్యాప్ అనేది మనకు చైనాకి యవాంగింగ్ ట్రేడ్ అనేది ఉంది, ఆ ట్రేడ్ గ్యాప్ వచ్చింది. ఇన్రోడ్స్ ఇంటూ సౌత్ ఏషియాలోకి ఏదైతే మార్గం హ్యావ్ ప్లేడ్ ఏ రోల్, అది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదే కాకుండా మిస్టర్ మోడీ విజన్ ఆఫ్ యాన్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ రీజియన్, అంటే మోడీకి యొక్క విజన్ ఎలా ఉందంటే ఇంక్లూజివ్ అంటే ఇండో పసిఫిక్ అంటే హిందూ మహాసముద్రానికి పసిఫిక్ మహాసముద్రానికి ఒక మంచి రిలేషన్షిప్ని ఏర్పాటు చేయాలి అనేది చైనాకు నచ్చట్లేదు. అవుట్లైన్ ఎట్ షాంగ్రీలా ఈవెంట్ ఇన్ సింగపూర్ ఇన్ జూన్ లాస్ట్ ఇయర్, దీనికి సంబంధించి షాంగ్రీలా ఈవెంట్ అనేది సింగపూర్లో జరిగింది ఈ ఇండో పసిఫిక్ రిలేషన్షిప్ గురించి, అది ఒక ఇబ్బందికరమైన పరిణామం. అదే కాకుండా అమెరికాస్ ఫ్రీ ట్రేడ్ ఇండో పసిఫిక్లో అమెరికా యొక్క ఫ్రీ ట్రేడ్ అనేది అంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా జరిగే ఈ వ్యాపార వర్తక వ్యాపారం అనేది జరుగుతుంది. తర్వాత అంతేకాకుండా చైనా పబ్లిక్ సపోర్ట్తో పాకిస్తాన్, చైనా అనేది ఏం చేసిందంటే మన ఆగస్టు 5వ తారీఖు తర్వాత పబ్లిక్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. ఏదైతే మనం జమ్మూ కాశ్మీర్ మీద ఆర్టికల్ 370 రద్దు గురించి చేసామో దానికి పూర్తిగా పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇండియాకి వ్యతిరేకంగా. ది స్లోడౌన్ ఇన్ చైనా ఎకానమీ అండ్ జియో స్ట్రాటజిక్ కాంపిటీషన్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ పాయింట్ టు ఫర్దర్ అన్సర్టనిటీ. ద ఐడియా ఆఫ్ ఏ చైనా సెంట్రిక్ ఆర్డర్ ఇన్ ఏషియా హ్యాస్ మెట్ విత్ రెసిస్టెన్స్ ఈవెన్ ఎట్ ద మిన్స్క్ డైలాగ్ ఫోరం ఇన్ బెలారస్ దిస్ వీక్. సెవరల్ స్పీకర్స్ ఫార్వర్డెడ్ టు కోఆపరేట్ బిట్వీన్ ఈయు యూరోపియన్ ఎకనామిక్ యూనియన్ అండ్ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ విత్ పాల్పబుల్ అనీజీ సైటింగ్ చైనాస్ ల్యాక్ ఆఫ్ అడారెన్స్ టు గ్లోబల్ స్టాండర్డ్స్ అండ్ డిస్రిగార్డ్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ లేబర్ రూల్స్ డ్యూరింగ్ ద పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ విజిట్ టు బీజింగ్ దిస్ వీక్. మిస్టర్ జీ ఈజ్ రిపోర్టెడ్ టు హ్యావ్ స్టార్టెడ్ దట్ చైనా ఈజ్ ప్లేయింగ్ క్లోజ్ అటెన్షన్ టు ద సిచ్యువేషన్ ఇన్ కాశ్మీర్ అండ్ దట్ చైనా వుడ్ సపోర్ట్ పాకిస్తాన్ ఆన్ ఇట్స్ కోర్ ఇంట్రెస్ట్ ఇన్వైటింగ్ ఏ క్విక్ రిపోస్ట్ బై ద ఇండియన్ ఫారెన్ మినిస్ట్రీ దట్ ఇట్ ఈజ్ నాట్ ఫర్ అదర్ కమెంట్ ఆన్ ద ఇంటర్నల్ అఫేర్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఇంకా ఏమున్నాయంటే, ఈ చైనాకి అమెరికాకి బాగా ఎకానమిక్ స్లో డౌన్ అనేది జరిగిపోయింది. యునైటెడ్ స్టేట్స్కి చైనాకి ఒక ఎకానమీ ట్రేడ్ వార్ జరుగుతుంది, సో ఎకానమీ అనేది తగ్గిపోయింది, అంటే దాని యొక్క ఆదాయం తగ్గిపోయింది. తర్వాత ఈ చైనా ఐడియా ఏంటంటే, ఈ ఆసియా దేశ ఖండం మొత్తం కూడా చైనా మీద ఆధారపడి పశ్చిమ దేశాలన్నీ కూడా చైనా మీద ఆధారపడే చేయాలి అనేది దాని ఒక భావం. అది కూడా ఈ మీటింగ్కి ఇబ్బందికరమైన పరిణామాలు కలిగిస్తుంది. అంటే తన యొక్క ఆధిపత్యం, అంటే ఆసియా ఖండంలో తన యొక్క ఆధిపత్యం జరగాలని చూస్తుంది. ఈవెన్ ఎట్ ద మిన్స్క్ డైలాగ్ ఫార్మ్ ఇన్ ద బిలారస్ దిస్ వీక్ సెవరల్ స్పీకర్స్ రిఫర్ టు కోఆపరేషన్ బిట్వీన్ ద. తర్వాత చాలామంది స్పీకర్స్ ఏం చెప్పారు, ఈ యూయూకి యూరోపియన్ యూనియన్ ఎకానమీకి చైనాకి కోఆపరేషన్ బెల్ట్ రోడ్ కింద ఆర్బీఐ బీఆర్ఐ అనే ఒక రోడ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ విత్
ఇది కూడా ఒక ఇబ్బందికరమైన పరిణామం. అంటే చైనా అనేది డైరెక్ట్గా యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ అనేది జరుపుతుంది. అది ఆ ఎకనమిక్ కారిడార్ కూడా ఇబ్బందికరమైన పరిణామాన్ని కలిగిస్తుంది. అంటే వేటితో పని లేకుండా తాను మాత్రమే ఆసియాలో ఎక్కువగా ఆధిపత్యం సాధించాలని ఇలా ఒక విరుద్ధమైన భావం. అంతేకాకుండా చైనాకి ఎన్విరాన్మెంట్ స్టాండర్డ్స్ మీద ఎటువంటి కన్సర్న్ లేదు. అంటే ఎన్విరాన్మెంట్ ఎట్లా పోయినా పర్లేదు, అంటే ఈ వాతావరణం అనేది క్లైమేట్ చేంజ్ ఎలా జరిగినప్పటికీ తన యొక్క లాభాన్ని మాత్రమే చూసుకుంటుంది, అంతే తప్పితే వేరే దాని గురించి ఆలోచించదు. అదేకాకుండా ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ ఖాన్ చైనా వెళ్ళాడు. ఆ చైనా వెళ్ళిన తర్వాత చైనా ఎప్పటి నుంచో పాకిస్తాన్కి సపోర్ట్గా ఉంటుంది. ఇది ఇంకా ఎక్కువైపోయింది, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం అనేది ఎక్కువైపోయింది. ఇది కూడా ఒక ఇబ్బందికరమైన పరిణామాన్ని ఈ మీటింగ్లో చూపిస్తుంది. ఆన్ కాశ్మీర్, చైనా మెయింటైన్స్ దట్ ద క్వశ్చన్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ షుడ్ బి సెటిల్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యుఎన్ చార్టర్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్ అండ్ బయోలాటరల్ అగ్రిమెంట్. చైనా ఏమనుకుంటుందంటే ఎప్పటికీ ఈ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ విషయం అనేది యుఎన్లో పెట్టాలి, యునైటెడ్ నేషన్ల చార్టర్లో కింద దాన్ని తీసుకురావాలా, తర్వాత యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మాత్రమే కొన్ని రిజల్యూషన్స్ పాస్ చేయాలి వీళ్ళిద్దరి బయోలాటరల్ అగ్రిమెంట్ మీద, అంటే ఇద్దరు ద్వంద్వ అగ్రిమెంట్ల మీద, ఇద్దరికి సంబంధించిన అగ్రిమెంట్ల మీద రిజల్యూషన్ ఎవరు పాస్ చేయాలంటే యుఎన్ మాత్రమే చేయాలని చైనా యొక్క అభిప్రాయం. వాట్ ఈజ్ ఆఫ్ నోట్ ఈజ్ దట్ ఇట్స్ అ బౌండరీ అగ్రిమెంట్ విత్ పాకిస్తాన్ ఆఫ్ March 2, 1963 అండ్ ద చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ హ్యావ్ డిఫ్యాక్టో ఆల్టర్డ్ ద స్టేటస్ క్యూ అండ్ వైలెట్ ద స్పిరిట్ ఆఫ్ ద వెరీ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ దట్ చైనా సైట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ పాకిస్తాన్. ఇప్పుడు చైనా March 2, 1963 పాకిస్తాన్తో ఒక ఎకనామిక్ కారిడార్ని స్టార్ట్ చేసింది, చైనా పసిఫిక్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి అది స్టార్ట్ చేసింది. దానికి సంబంధించి అంటే ఎవరి అనుమతి లేకుండా, ఏమి సంబంధం లేకుండా భారతదేశ భూభాగంలో నుంచి వీళ్ళు కొంత ఈ ఎకనామిక్ కారిడార్ని స్టార్ట్ చేశారు. ఇది యుఎన్ సెక్యూరిటీ రిజల్యూషన్కి వ్యతిరేకం అయినప్పటికీ చైనా చేసింది. అంటే తన యొక్క వ్యతిరేకం అంటే తనకు అనుకూలమైన విషయాలనేమో యుఎన్కి సపోర్ట్ తీసుకోవాలి, తనకు వ్యతిరేకమైన విషయాల్లో యుఎన్కి సపోర్ట్ అవసరం లేదు, యుఎన్ యొక్క రిజల్యూషన్తో తనకు పని లేదు చైనాకి. చైనా సైట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ పాకిస్తాన్. ఇది ఇంకా అంతేకాకుండా ఏం చేస్తుంది చైనా, దీన్ని బట్టి ఏం చేస్తుంది చైనా పూర్తిగా పాకిస్తాన్కి తన యొక్క సపోర్ట్ని చూపిస్తుంది. చైనా హోల్డ్స్ అప్రాక్సిమేట్లీ 338,000 square kilometers ఆఫ్ ల్యాండ్ ఇన్ అక్సాయిచిన్ అండ్ ఏ ఫర్దర్ 5,180 square kilometers ఇల్లీగల్లీ సీడెడ్ బై పాకిస్తాన్ టు చైనా అండర్ ద 1963 అగ్రిమెంట్. ఇప్పుడు చైనా భారతదేశంలో 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది, ఎటువంటి ఆమోదం లేకుండా అది ఒక ఆక్రమిత భాగం అయిపోయింది. అంతేకాకుండా 5,180 square kilometers ఏరియాని పాకిస్తాన్ దగ్గర నుంచి తీసుకుంది ఒక అగ్రిమెంట్ రూపంలో, 1963 అగ్రిమెంట్ రూపంలో. అది కూడా మన భారతదేశ భూభాగమే. ద లాటర్ అగ్రిమెంట్ రికగ్నైజెస్ అండర్ Article 6 దట్ సెటిల్మెంట్ ఈజ్ ఎన్ ఇంటరిమ్ అరేంజ్మెంట్ అండర్ విచ్ చైనా వుడ్ రీఓపెన్ నెగోషియేషన్స్ విత్ ద కన్సిడర్ సోవన్ అథారిటీ వన్స్ ద క్వశ్చన్ ఆఫ్ ద కాశ్మీర్ రీసెటిల్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో Article 6 ద్వారా కనుక దీన్ని చూస్తే కనుక ఈ కాశ్మీర్ రీసెటిల్మెంట్ ఎప్పుడైతే మనం సెటిల్ చేసామో ఈ భూభాగాలన్నీ ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చేసినాయి. ఏదైతే వీళ్ళు చేస్తున్న అక్రమాలన్నీ కూడా ప్రపంచానికి వెలుగులోకి వచ్చినాయి, అందరికీ తెలిసినప్పటికీ దాని యొక్క ప్రభావం ఇంకా పెరిగిపోయింది. చైనా ఎండోర్స్మెంట్ ఆఫ్ ద ఈ CPEC అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్ బై ఇండియాస్ యాజ్ ఇట్ పాసెస్ త్రో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఏదైతే ఈ చైనాకి పాకిస్తాన్కి సంబంధించిన ఎకనామిక్ కారిడార్ని భారతదేశం వ్యతిరేకించింది, ఎందుకని అది భారతదేశ భూభాగంలోంచి పోతుంది, వాళ్ళు చైనా పాకిస్తాన్ అని పేరు పెట్టుకున్నారు. తర్వాత స్టార్స్ ఇన్ ద విండ్ సజెస్ట్ దట్ చైనా మే హ్యావ్ రియలైజ్డ్ దట్ ద CPEC వాజ్ ఏ హేస్టీ డెసిషన్ వితౌట్ ప్రాపర్ కన్సల్టేషన్ విత్ ఇండియా. ఇప్పుడు చైనా ఏమని ఒప్పుకోవాలి అంటే అది ఒక వ్యతిరేకమైన చర్య, చైనా తీసుకున్న ఒక విరుద్ధమైన చర్య. భారతదేశ అనుమతి లేకుండా ఏదైతే ఎకనామిక్ కారిడార్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో అది భారత యొక్క ఆమోదం లేకుండా తీసుకున్న ఒక ప్రమాదకరమైన లేకపోతే తప్పుడు చర్య అని పాకిస్తాన్ ఆమోదించాలి. హౌఎవర్ కన్సిడరింగ్ ఇట్స్ ఫ్లాగ్షిప్ స్టేటస్ ఇట్ విల్ బీ డిఫికల్ట్ ఫర్ చైనా టు రివ్యూ ఇట్. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చైనా అట్లాంటి స్టేట్మెంట్లు కానీ అలాంటి రివ్యూలు కానీ ఏమి తీసుకోదు. నార్క్ అండ్ చైనా ఈజీలీ పుల్ అవే ఫ్రమ్ ఇట్స్ స్ట్రాటజిక్ ఐరన్ బ్రదర్ పాకిస్తాన్. అంతేకాకుండా తన యొక్క ఐరన్ బ్రదర్ అంటే గట్టి సోదరుడు, ఒక ఇబ్బందికరమైన సోదరుడు వాడు చైనాకి, ఎవరు పాకిస్తాన్, అంటే వాడి వల్లే ఇండియాకి పాకిస్తాన్కి చైనాకి ఇండియాకి చైనాకి గొడవలు వస్తున్నాయి. అలాంటి సోదరుని కూడా దూరం పెట్టడానికి కూడా చైనాకి ఇష్టం లేదు. ఇండియా చైనా రిలేషన్స్ హ్యావ్
విట్నెస్డ్ విట్నెస్డ్ మెనీ పీక్స్ అండ్ టఫ్స్. ఇండియా చైనా పాకిస్తాన్ చైనాకి ఇండియాకి చాలా రిలేషన్స్ అనేవి పీక్స్లో అంటే మంచి పీక్స్లో ఉన్నాయి, చాలా గడ్డు కాలంలో కూడా ఉన్నాయి. దర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ బట్ ద సైకిల్స్ ఆఫ్ డిజరప్షన్ హ్యావ్ బికేమ్ షార్టర్. అంటే ఈ ఎక్కువ సార్లు జరిగినప్పటికీ రాంగ్ రాంగ్ వీటి యొక్క తీవ్రత అనేది తగ్గిపోతుంది. ఆఫ్టర్ ద బౌండరీ బోర్డర్ వార్ ఇన్ 1962 ఇట్ టుక్ 14 ఇయర్స్ టు నార్మలైజ్ రిలేషన్స్ ఎట్ ద అంబాసిడరల్ లెవెల్. అంటే 1962 తర్వాత యుద్ధం జరిగింది, మనకు చైనాకి యుద్ధం జరిగింది 1962లో. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య అంబాసిడర్ రిలేషన్షిప్ రావడానికి 14 ఏళ్ళు సమయం పట్టింది. ఇన్ వేక్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ టెస్ట్ 1998 ఇట్ టుక్ ఓన్లీ 2 ఇయర్స్ టు నార్మలైజ్ రైస్. 1998లో ఇండియా న్యూక్లియర్ టెస్ట్ చేసింది, మన లాఫింగ్ బుత్త అనే పేరు మీదుగా ఇండియా న్యూక్లియర్ టెస్ట్ చేసింది. ఆ యొక్క ఇబ్బంది నుంచి 2 ఏళ్ళలోనే బయటపడింది, అంటే ఆ వ్యతిరేకత నుంచి 2 ఏళ్ళలోనే ఆ గొడవ అనేది సద్దుమణిగిపోయింది. ఆఫ్టర్ ద స్టాండర్స్ ఆఫ్ ద డొక్లాం 2007 ద టూ లీడర్స్ మెట్ విత్ ఇన్ డేస్ ఎట్ ద బ్రిక్స్ సమ్మిట్. ఈ 2017లో ఏదైతే డొక్లాం గొడవ జరిగిందో, ఏదైతే గొడవ అయితే జరిగిందో, కొన్ని రోజుల్లోనే ఆ యొక్క సమస్య అనేది క్లియర్ అయిపోయింది. బ్రిక్స్ సమ్మిట్ జరగబోయే ముందే క్లియర్ అయిపోయింది. ఆబ్వియస్లీ దెర్ ఈజ్ అ గ్రేటర్ మెచ్యూరిటీ ఇన్ ద టైస్, బోత్ ఇండియా అండ్ చైనా ఆర్ కీన్ టు డీపెన్ ఎంగేజ్మెంట్ అండ్ ఇంపార్ట్ స్టెబిలిటీ అండ్ ప్రీడైరెక్ట్లీ టు దేర్ రిలేషన్షిప్. అంటే రోజు రోజుకి ఈ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, వీళ్ళ యొక్క సయోధ్య ఈ టైస్ మధ్య మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. తర్వాత సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద సిట్టింగ్, అసలు ఏది ఇంపార్టెన్స్ ఏంది, ఈ ఒక్కొక్క ఉపయోగం ఏంది, దీని యొక్క మెయిన్ ఇక థీమ్ ఏంటిది, ఈ సిట్టింగ్ యొక్క మెయిన్ థీమ్ ఏది, మరి మమల్లాపురంలో జరగబోయే ఈరోజు సమ్మిట్ యొక్క మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటి. ద ఇన్ఫార్మల్ మీటింగ్ ఎట్ మమల్లాపురం ఆఫర్స్ ఎట్ అనదర్ ఆపర్చునిటీ టు బోత్ ద స్ట్రాంగ్ లీడర్స్ టు రీసెట్ రిలేషన్షిప్ ఇన్ అండ్ ఎరా ఆఫ్ జియో స్ట్రాటజిక్ ఫ్లెక్స్. అంటే ఈ ఏదైతే మమల్లాపురంలో జరిగిపోయేది ఏదైతే ఉందో, రాబోయే కాలంలో ఒక మంచి జియోగ్రాఫికల్ జియో స్ట్రాటజిక్ ఫ్లెక్స్ని ఏర్పాటు చేస్తుంది, ఒక మంచి రిలేషన్ ఏర్పాటు చేస్తుంది భారతదేశానికి చైనాకి. దేర్ స్ట్రాటజిక్ గైడెన్స్ టు ద స్టేక్ హోల్డర్స్ ఆన్ బోత్ సైడ్స్ వుడ్ యాక్ట్ యాజ్ అన్ కంపాస్ ఇన్ ఫైండింగ్ ద ట్రూ నార్త్ ఇన్ ట్రైస్. అంటే వీళ్ళిద్దరి మధ్య జరిగే ఏదైతే ఈ మీటింగ్ ఏదైతే ఉందో, ఈ స్టాక్ హోల్డర్స్ అంటే ఈ వ్యాపారానికి సంబంధించినవి ఇద్దరిని కాంప్రమైజ్ చేస్తుంది. అదే ఒక వీళ్ళకి ఒక దిక్సూచిలాగా ఉండి, ఒక కంపాస్ దిక్సూచిలాగా ఉండి వీళ్ళ యొక్క రిలేషన్ ఇంకా మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే వ్యాపారపరమైన ఏదైతే లాభాలు వీళ్ళని ఆకట్టుకుంటాయి అనమాట. మమల్లాపురం ఈజ్ నాట్ ఏ ప్లేస్ వితౌట్ సిగ్నిఫికెన్స్. అంటే మమల్లాపురం ప్లేస్ అనేది సిగ్నిఫికెన్స్ లేని అంటే ఇంపార్టెన్స్ లేని ప్లేస్ ఏం కాదు. వుహాన్ ది సైట్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ఫార్మల్ సమ్మిట్ ఈజ్ ద ప్లేస్ వేర్ మావో జిడోంగ్ హ్యాడ్ డిస్ప్లేడ్ హిజ్ విటాలిటీ బై స్విమ్మింగ్ ద కరెంట్స్ ఆఫ్ ద యాంగ్స్ట్రీస్ రివర్. అంటే ఆ వాహాంగ్ సమ్మిట్ అనేది కూడా అంత ఆశామాజయం కాదు. మావో జిడోంగ్ అనే అతను అక్కడ ఆ ఏరియాలోనే ఆ యాంగ్స్టింగ్ రివర్ అనే ఏదైతే ఉందో, ఆ విప్లవం ఏదైతే ఉందో దానికి ఎదురీడి పోరాడిన ప్రదేశం అనమాట. టుడేస్ ఇట్ ఈజ్ స్టాడిల్డ్ ద గ్రేట్ రైల్ కనెక్టివిటీ రూట్ టు యూరోపియన్ ఎన్విసైజ్డ్ ఇన్ ద బీఆర్ఐ. అదే కాకుండా ఇప్పుడు మనం బీఆర్ఐ ఇందాక చెప్పుకున్నాం కదా, బ్రిటన్కి చైనాకి ఒక రైలు మార్గం నడుపుతున్నారని, దానికి సంబంధించిన ఏరియా కూడా ఆ వాహాంగ్లోనే ఉంది. ద కోస్టల్ టౌన్ ఆఫ్ ద మమల్లాపురం ఈజ్ అ ఎవాక్యుయేటివ్ ఆఫ్ ఏన్షియట్ మ్యారిటైమ్ లింక్ బిట్వీన్ ద పల్లవ ఎంపైర్ అండ్ చైనా 2000 ఇయర్స్ ఎక్కువ. అంటే నేను చెప్తున్నానంటే ఇంతకుముందు వాహన్ సమ్మిట్ జరిగింది కదా, సక్సెస్ఫుల్ అయింది, దానికి దీనికి ఉన్న పోలికలను చూపిస్తున్నాడు. అది భౌగోళికంగా ఎంత ప్రాముఖ్యత ఉన్న ఏరియానో, ఈ మమల్లాపురం కూడా భౌగోళికంగా అంత ప్రాముఖ్యం ఉన్న ఏరియా. చైనాకి ఈ పల్లవులకి చైనాకి 2000 సంవత్సరాల నుంచి ఒక రోడ్డు ఉందన్నమాట. పల్లవులకి చైనాకి ఆ పల్లవులు అనేవాళ్ళు ఈ మమల్లాపురాన్ని వాళ్లే నిర్మించింది. వాళ్ళకి 2000 సంవత్సరాల నుంచి వీళ్ళకి వాళ్ళకి రూట్ ఉంది. తర్వాత బోధిధర్మ, పల్లవరాజు బోధిధర్మ కూడా చూద్దాం. బోధిధర్మ గురించి మనందరికీ తెలిసిందే కదా, ది ఫౌండర్ ఆఫ్ ద ధ్యాన్ స్కూల్ ఆఫ్ మెడిటేషన్ ఎట్ షాలిన్ మాన్స్టరీ ఇన్ హెనన్ ప్రావిన్స్ ఇన్ చైనా. ఈ బోధిధర్మ మన భారతదేశం చెందిన పల్లవరాజు అక్కడ ఒక యూనివర్సిటీని ఒక మెడిటేషన్ సెంటర్ని స్టార్ట్ చేశాడు. ఆ స్టార్ట్ చేసింది కూడా అక్కడ ఏరియా వాడే. వెన్ ద టూ లీడర్స్ గేజ్ అవుట్ ఎట్ ద సీ దే విల్ బీ గ్రీటెడ్ బై సమ్ ఎక్స్పెన్స్ ఆఫ్ వాటర్ ఆఫ్ ద ఇండో పసిఫిక్ దట్ వన్స్ యునైటెడ్ నాట్ డివైడెడ్ ఇండియా అండ్ చైనా.
అదే కాకుండా వాళ్ళిద్దరు కలిసి కనుక ఆ సీ సముద్ర తీరం ప్రాంతంలో ఏదైతే నడుస్తుంటే ఇండియా హిందూ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రాన్ని అక్కడే కలుస్తుంది అనమాట. ఆ రెండు కలుస్తాయి, ఆ రెండు కలిసే ప్రాంతం భారతదేశాన్ని చైనాని విడగొట్టదు అని చెప్తున్నాడు. అంటే దానికి ప్రాంతీయత పరమైన దాని యొక్క గొప్పతనం గురించి వర్ణిస్తున్నాడు అనమాట. ది చాయిస్ ఆఫ్ అమలాపురం యాజ్ ఏ వెన్యూ ఆల్సో హైలైట్ ద స్కోప్ ఆఫ్ ద ఇండియా చైనా ఎకనామిక్ పార్ట్నర్షిప్ అక్రాస్ ఇండియా. తర్వాత ఈ మమలాపురాన్ని అంటే ఆ ఏరియాని ఈ మీటింగ్కి ఎంచుకోవటం కూడా ఈ ఎకనామిక్ యొక్క పార్ట్నర్షిప్ని గొప్ప పెంచడం కోసమే. దేర్ ఈజ్ మచ్ అంటాప్డ్ పొటెన్షియల్ ఫర్ చైనా ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. ఇంకా చైనా ఖచ్చితంగా భారతదేశంలో ఎక్కువ శాతం అనేది డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. చైనా ఎఫ్డిఐ హ్యాజ్ సీన్ ఏ వెల్కమ్ స్పైక్ సిన్స్ 2015. ఏదైతే చైనా యొక్క ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. 2015 నుంచి జరిగిన ఈ పరిణామం కూడా ఆహ్వానించి భారతదేశానికి ఆమోదయోగ్యమైంది. అకార్డింగ్ టు ద చైనా సైడ్ క్యుములేటివ్ ఎఫ్డిఐ ఇన్ ఇండియా స్టాండ్ ఆఫ్ $8 బిలియన్. ఇప్పుడు క్యుములేటివ్ అంతకి సంబంధించిన ఎఫ్డిఐ అనేది 8 బిలియన్ దాకా ఉంది. మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడ్ ద బలాస్ట్ ఫర్ ద షిప్ ఆఫ్ ద బైలాటరల్ రిలేషన్షిప్. అంటే ఈ మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి మంచి ఆశించదగ్గ పరిణామాలను ఇస్తుంది ఇద్దరికి బయలాటరల్ రిలేషన్షిప్. గ్లోబల్ కంటెస్ట్ ప్రపంచం మొత్తం మీద అంటే ప్రపంచం గ్లోబల్గా అంతకు సంబంధించిన దానిగా ఈ మీటింగ్ ఎంత ఇంపార్టెంటో చెప్తున్నారు. ది సెకండ్ ఇన్ఫార్మల్ సమ్మిట్ కమ్స్ విత్ ఇన్ వీక్స్ ఆఫ్ ద సో కాల్డ్ క్వాడ్ మీటింగ్ ఎట్ ద ఫారెన్ మినిస్టర్ లెవెల్. ఇట్ ఆల్సో టేక్స్ ప్లేస్ ఎట్ ఏ టైమ్ వెన్ టెన్షన్ బిట్వీన్ ద యుఎస్ అండ్ చైనా ఆర్ మౌంటింగ్ అలాంగ్ ఏ బ్రాడ్ ఫ్రంట్ ఫ్రమ్ ట్రేడ్ టు మిలిటరీ విత్ ద లేటెస్ట్ కైండ్లింగ్ బీయింగ్ ద బ్లాక్ లిస్టింగ్ ఆఫ్ 28 చైనీస్ ఆర్టికల్స్ ఇంటెలిజెన్స్ ఫిల్మ్స్ ఫర్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ఎలీజ్డ్ హ్యూమన్ రైట్స్ వయోలేషన్స్ ఇన్ జింగ్జింగ్. అంటే ఇప్పుడు ఇది ఏదైతే ఈ సెకండ్ ఫార్మల్ మీటింగ్ అనేది చాలా ప్రాధాన్యత కొడుకున్న మీటింగ్. ఎందుకని ఇదే సమయంలో చైనాకి యుఎస్కి మంచి రిలేషన్షిప్ లేవు. చైనాకి కొన్ని అంటే వ్యాపారపరమైన ఇబ్బందులు ఉన్నాయి, మిలిటరీకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి చైనాకి యుఎస్కి. దాంతోపాటు యుఎస్ ఏం చేసిందంటే చైనాకు సంబంధించిన 28 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుసు కదా, మానవుడి యొక్క ప్రమేయం లేకుండా ఉపయోగించే ఏ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసింది. 28 కంపెనీలకు చెందిన రద్దు చేసింది. ఎందుకని ఆ కంపెనీలో హ్యూమన్ రైట్స్ వయోలేషన్ జరుగుతున్నాయి, అంటే మనుషులను ఎక్కువగా పని చేయించడం సంథింగ్ ఏదో జరిగిందని ఆ జింగ్జింగ్ ఏరియాకు సంబంధించిన 28 కంపెనీలని యుఎస్ ఇంపోర్ట్కి ఆపేసింది. చైనాస్ 70th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ రూల్ ఆన్ October 1st వారం మేర్డ్ బై కంటిన్యూయస్ ప్రొటెస్ట్ ఇన్ హాంకాంగ్ రైజింగ్ క్వశ్చన్ అబౌట్ ద రియలైజేషన్ ఆఫ్ ద చైనా డ్రీమ్ బై 2049 త్రూ ద ఫుల్ రీఇంటిగ్రేషన్ ఆఫ్ ద హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్. అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ చైనా మొన్న October 1st కమ్యూనిస్ట్ పార్టీ 70 సంవత్సరాల యొక్క తన యొక్క అంటే చైనాని కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలించబట్టి 70 సంవత్సరాలు జరుగుతుంది 70 సంవత్సరాలు అవుతుంది. అదే రోజు ఏం చేశారంటే చైనా పౌరులు అందరూ చైనాకి వ్యతిరేకంగా కొన్ని నినాదాలు చేశారనమాట బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి. అది కూడా చైనా డ్రీము, చైనాకి డ్రీమ్ ఒకటి ఉంది 2049 అనే ఒక డ్రీమ్ ఏదైతే ఉందో అది అంటే హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ గురించి సంబంధించిన 2049కి విఘాతం కలిగే విధంగా ఈ పరిణామం ఉందన్నమాట. ఫర్దర్ వన్ కంట్రీ టూ సిస్టమ్స్ అప్లైడ్ టు హాంకాంగ్. ఇక్కడ ఏమవుతుందంటే హాంకాంగ్కి సంబంధించిన ఒకటే దేశం కానీ దాంట్లో రెండు రకాల విధానాలని ఉన్నాయి. దాంట్లో మీన్ టు బి ఏ మోడల్ ఫర్ తైవాన్ రిటర్న్ టు ద ఫోల్డ్ కుడ్ బి వ్యూడ్ విత్ స్పెక్టాక్యులర్. అంటే ఇలాంటి పరిణామాల నుంచి తైవాన్ అనేది బయటపడాలి. హాంకాంగ్ తైవాన్కు సంబంధించినమాట. ఇలాంటి విపత్కర పరిణామాల నుంచి తైవాన్ అనేది బయటపడాలి. దేర్ ఈజ్ నో గెయిన్ సేయింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఇండియా అండ్ చైనా మస్ట్ వర్క్ టుగెదర్ టు ఫోర్స్ స్టేబుల్ రిలేషన్షిప్ ఇన్ విచ్ కాంపిటీషన్ డస్ నాట్ లీడ్ టు కాన్ఫ్లిక్ట్ ఆర్ డిఫరెన్సెస్. అంటే దీంట్లో ఎప్పుడైనా సరే ఇద్దరి మధ్య పోటీ అనేది గొడవలకు దారితీయకూడదు అని చెప్తున్నారు. ఇండియా అండ్ చైనా విల్ ఆల్వేస్ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్ చెక్ బై జోల్ యాజ్ దే హ్యావ్ డన్ ఫర్ మిలీనియా. అంటే ఈ భారత్ చైనా రెండు కలిసి ఎంతో కాలంగా కొన్ని ట్రేడ్ అనేది జరుగుతుంది, అది మాత్రం కంటిన్యూ చేయాలి. ఇట్ ఈజ్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద టూ పీపుల్ దట్ దేర్ బీ
గ్రేటర్ ట్రస్ట్ అండ్ కోఆపరేషన్ అండ్ దట్ దేర్ బి డీపర్ ఫ్రెండ్షిప్ ఎట్ ఆల్ లెవెల్స్. అంటే ఈ రెండు దేశాల మధ్య మంచి బాగా స్నేహభావం పెరిగి ఇద్దరు మంచి నమ్మకంతో ఒకళ్ళ మీద ఒకళ్ళ కోఆపరేషన్తో ముందు కలిసి ఫ్రెండ్షిప్ లెవెల్ని ఇంకా పెంచుకోవాలి. ఎట్ మమల్లాపురం ది క్లోజ్ సీ బ్రిడ్జ్ ద పాల్మ్ ఫౌండ్స్ ద పాల్మ్ ఫౌండ్స్ అండ్ ద ఏన్షియంట్ టెంపుల్స్ అండ్ ద మాన్యుమెంట్స్ విల్ ప్రొవైడ్ ఏ పర్ఫెక్ట్ సెట్టింగ్ టు ద టూ లీడర్స్ టు మ్యూజ్ టైమ్లెస్ టైస్ అండ్ దేర్ ఫ్యూచర్. అంటే ఏదైతే ఉంది మమల్లాపురం ఏరియాలో ఉన్న ఆ సముద్రం అయితేనేమి, ఆ మాన్యుమెంట్స్ అయితేనేమి, ఆ టెంపుల్స్ అయితేనేమి, ఇద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ని ఏర్పరచాలి. హోప్ఫుల్ స్టెప్స్ దట్ కెన్ కాంట్రిబ్యూట్ టు బెటర్ రిలేషన్షిప్ ఇంక్లూడింగ్ ఫైర్ వాలింగ్ ద బైలాటరల్ ట్రాక్ ఫ్రమ్ థర్డ్ పార్టీ కన్సిడరేషన్స్, ఫైటింగ్ స్టీరియోటైప్స్ త్రూ ఆబ్జెక్టివ్స్ మీడియా కవరేజ్ ఎక్స్చేంజెస్ ఎస్పెషల్లీ అమాంగ్ ద యూత్, ఎన్హాన్స్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ బిట్వీన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ బ్యాలెన్సెస్ ఇండియా ట్రేడ్ డిఫిసిట్ 58 బిలియన్ అండ్ ఇంజెక్టింగ్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద చైనీస్ గ్రోయింగ్ ప్రజెన్స్ ఇన్ సౌత్ ఏషియా. ఏం చేయాలా, అన్ని రకాలైన రిలేషన్స్ అంటే మూడో వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా, తర్వాత అందరూ ఈ ఏదైతే ఉన్నాయో యూత్ బాగానే ఉండాలి, అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఇద్దరు షేరింగ్స్ ఉండాలి, అన్ని లెవెల్స్లో అన్ని ప్రాధాన్యతలో ఇద్దరు సమానంగా భాగాలు పంచుకొని, ఏదైతే ఈ ట్రేడ్ డిఫిషియెంట్ 58 బిలియన్ ఫెయిర్ డిఫిషియెంట్ ట్రేడ్ డిఫిషియెంట్ ఉందో దాన్ని మళ్ళీ రీఫిల్ఫిల్ చేయాలి. అండ్ ఇద్దరు ఇలా చేసుకుంటూ చైనా గ్రోయింగ్ ప్రెజెన్స్ ఇన్ సౌత్ ఏషియా. అంటే దాంతోపాటు చైనా ఏం చేయాలంటే ఈ సౌత్ ఏషియాలో దాని యొక్క ఆధిక్యాన్ని పెంచుకునేటప్పుడు ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాలి. అంటే తను ఎవరికి చెప్పకుండా లోపకాయగా కాకుండా అందరికీ తెలిసే విధంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. చైనా ఎక్స్పోర్ట్స్ ద వాల్ట్ చైనా ఎక్స్పెక్ట్స్ ద వాల్ట్ అకామిడేట్స్ ఇట్స్ రైస్ అండ్ కో కన్సర్న్ ఆన్ టిబెట్, జీజింగ్, తైవాన్ అండ్ హాంకాంగ్. ఏం చేయాలి, చైనా అనేది ఏమనుకుంటుంది అంటే ప్రపంచ దేశాల నుంచి తనకు సపోర్ట్ కావాలి. దేనికి సంబంధించింది, టిబెట్కి సంబంధించింది, జింగ్జింగ్కి సంబంధించింది, తైవాన్కి, హాంకాంగ్కి సంబంధించిన తన యొక్క ఏదైతే చేస్తుందో దానికి ఆమోదం కావాలి, ప్రపంచ దేశాలు దాన్ని ఒప్పుకోవాలా అని చూస్తుంది. అలానే లైక్వైజ్ చైనా టు నీడ్ టు అడ్జస్ట్ టు రైజ్ ద ఇండియా అండ్ అకామిడేట్ ఇట్స్ కన్సర్న్ ఆన్ సోవర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. అలానే చైనా ఎలా అయితే అనుకుంటుందో చైనా కూడా ఏమనుకోవాలంటే భారతదేశానికి కూడా తన యొక్క భూభాగం మీద ఆధిపత్యాన్ని, పూర్తి ఇంటిగ్రిటీని ఇవ్వాలి అనే ఆశ అనే భావం కూడా చైనాకు ఉండాలి. దిస్కుడ్ పేవ్ ద వే ఫర్ ఫర్దర్ కోఆపరేషన్ అండర్ ద ఇండో చైనా ప్లస్ ఫ్రేమ్వర్క్. ఇలాంటి భావం ఎప్పుడైతే చైనాకు వస్తుందో చైనాకి ఇండియాకి మధ్య ఇంకా రిలేషన్షిప్ అనేది పెరుగుతుంది. నేదర్ చైనా నార్ ఇండియా కెన్ కంటైన్ ద అదర్, బోత్ ద డిస్టింగ్డ్ టు రైజ్ మచ్ విల్ డిపెండ్ ఆన్ ద చాయిస్ వీ మేక్ ఎట్ మమల్లాపురం. ఇప్పుడు చైనా కానీ ఇండియా కానీ ఇలాంటి పరిణామాలు కాకుండా వ్యతిరేకంగా కనుక ఉంటే కనుక అది ఎవరికీ ఉపయోగపడిన విషయం అయితే కాదు. చైనా ఎదగలేదు, అలానే భారత్ కూడా దానికి ఆమోదించిన పరిస్థితి కాదు. కాకపోతే ఈ మమల్లాపురంలో వీరిద్దరు లీడర్స్ దేన్ని తీసుకుంటారో అంటే సయోధ్యతో ఇద్దరు కలిసిపోయి ఉంటారో, కలిసి వ్యాపారాలు చేస్తారో, లేకపోతే విడిపోయి వ్యాపారాలు చేస్తారో అనేది ఈ మీటింగ్లో ఒక ఛాయిస్ అన్నమాట. ఇదండి ఈరోజు సంబంధించిన రెండు ఆర్టికల్స్. ఇది పార్ట్ వన్ కింద పెడుతున్నాను. నెక్స్ట్ నేను ఇంకొక హాఫ్ అన్ అవర్లో కానీ 1 అవర్లో కానీ మిగిలిన రెండు ఆర్టికల్స్ కూడా, ఈ పేజీకి సంబంధించిన మిగిలిన రెండు ఆర్టికల్స్ కూడా చెప్తాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.